మీరు పరిశోధన రంగంలో ఉన్నారు కాబట్టి ఇక వీళ్ళు కూడా అక్కడ నెల్లూరులో సూళ్ళూరుపేటలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రధాన సైంటిస్ట్ మొక్కడం, తర్వాత తిరుపతి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర రాకెట్ నమూనాను ఉంచి వచ్చిరంటారు కదా, ప్రతిసారి వస్తాయి దీన్ని. నేను కూడా చూశాను, ఇంతకుముందు చేసేవాళ్ళు, ఇప్పుడు అవి చేయట్లేదు. ఈ మధ్యలో అయితే కనిపించట్లేదు. ఈవెన్ నేను మీ ఇంటర్వ్యూకి వచ్చేముందు చదివి వచ్చినది, స్వామివారి పాద నమూనా ఉంచి వచ్చినని అంటారు. ఎవరి నమ్మకం వాళ్ళేదండి, కానీ ఇప్పుడు ఆయనే ఉంటే ఇవన్నీ మనం ప్రయోగాలు ఎందుకు చేస్తాం? ఆయనే మనకు అన్ని విషయాలు చెప్తాడు కదా. అంటే వేరేలాగా అనుకోవద్దు, నా ఉద్దేశం చెప్తున్నా. మనకు సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు అన్నీ చూసుకుంటానంటే మనం ఇవన్నీ ప్రయోగాలు ఎందుకు డబ్బులు ఖర్చు చేసి? అంటే తెలియని విషయాల కోసం వెతుకుతున్నాం కాబట్టి. అదే అదే భయంతో ఒక దేవుడు అని అంటాం. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, మనకు అక్కడ ఏదో తెలియంది ఉంటుంది, దాన్ని మనం ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేక ఏదో అతిథి శక్తి ఉందని నమ్ముతాం, అంతే. ఆ భయం, ఎవరి నమ్మకం వాళ్ళే, నమ్మొద్దని చెప్పట్లేను, కానీ ఏం లేదు అక్కడ. ఎవరి విశ్వాసాలు వారి. ఎంతమంది సైంటిస్టులు పనిచేసారు దీనికోసం, చంద్రయాన్ 3 కోసం? ఉంటారండి, చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విఎస్ఎస్సి సెంటర్లో ఒక 200 నుంచి 300 వరకు ఉండొచ్చు అన్నారు. మేజర్గా అయితే సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు ఒక 150 దాకా ఉండొచ్చు. 150 152 డే నైట్ పనిచేస్తారు కదా? డే నైట్ పనిచేస్తారండి వాళ్ళు. దీంట్లో అంటే వాళ్ళు మెషినరీ ఫిట్టింగ్స్ ఉంటాయి, బోల్ట్స్, అన్ని రకాల పని వీళ్ళు సైంటిస్ట్లే చేసుకో, అన్ని వాళ్ళే చేసుకుంటారు. ఇండిజినియస్, ఫుల్లీ ఇండిజినియస్, ఫుల్లీ ఇస్రో. అన్ని పరికరాలు వాళ్ళే చేసుకుంటారు. ఎక్కడైనా కావాలంటే మన డిఆర్డిఓ నుంచి కానీ, డిఆర్డిఎల్ నుంచి కానీ, ఇంకెక్కడైనా అవసరం ఉంటే వాళ్ళు అవసరమైన ప్రోడక్ట్స్ తెప్పించుకొని వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. వేరే దేశాల పైన ఈ మిషన్ అయితే వేరే దేశాల పైన ఆధారపడి చేసినవి ఏం లేవు, ఫుల్లీ ఇండిజినియస్ చంద్రయాన్ 3 సాటిలైట్. ఈ మనం ఇప్పటివరకు ఎన్ని సాటిలైట్ పంపినాం పైకి? మనది థర్డ్, అంటే కమ్యూనికేషన్ సాటిలైట్స్ చాలానే పంపించాం మనం, అందులో బాగానే ఉన్నాం. కమ్యూనికేషన్ అంటే మనం ఫోన్లు మాట్లాడడానికి, టీవీలు పనిచేయడానికి, అవి వేరు. ఇవి ఏంటంటే ఇంటర్ ప్లానెటరీ సాటిలైట్స్. మన గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి వేరే గ్రావిటేషనల్ ఫీల్డ్ పంపిస్తున్నాం. మన భూమి చుట్టూ తిరిగే సాటిలైట్స్ మన ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇన్సాట్ అని మీకు తెలిసే ఉంటుంది, చాలా ఉంటాయి. డిష్ టీవీల కోసం, టీవీలు, యూట్యూబ్ ఛానల్స్ పనిచేయడం, ఇవన్నీ సాటిలైట్ కమ్యూనికేషన్ బేస్డ్ చాలానే ఉన్నాయి. ఎన్ని రోజులు ఉంటాయి ఒక్కొక్కటి పైన? 5 ఇయర్స్ అని పంపిస్తారు, కొన్ని 10 ఇయర్స్ వరకు పనిచేస్తాయి, కొన్ని 5 కంటే లెస్ దెన్ 5 ఇయర్సే పంపిస్తాయి, స్టాప్ అయిపోతాయి. స్టాప్ అయిపోతే మరి కింద పడతాయి, అన్నీ ఉంటాయి అవి. అవి అక్కడనే బస్ట్ అయిపోతాయి. అయిపోతాయి. కొన్ని కొన్ని ఎర్త్ వైపు వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మనల్ని డిటెక్ట్ చేసి వాటిని సముద్రంలో కానీ వేయడం చేస్తారు, లేకుంటే ఏదైనా కాలి అంటే వీళ్ళు చూస్తుంటారు, అందరూ చూస్తుంటారు. కొన్ని వేలు ఉన్నాయట కదా పైన. అదే చెప్పాను కదా స్టార్టింగ్లో, జిపిఎస్ అని ఉంటుంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ అంటే గ్లోబల్ వైజ్గా ఎన్ని సాటిలైట్స్ ఉన్నాయి అనేది ఎవ్రీ డే వాచ్ చేస్తారు, ఎవ్రీ సెకండ్. ఏదైనా సాటిలైటు దాని కక్షను కోల్పోయి మన భూమి వైపు వస్తుందనుకో, వాళ్ళు ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేసి వాళ్ళు ఏ దేశం వైపు ప్రయాణిస్తుంది ఆ సాటిలైటు అని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దానికి తగ్గట్టు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, వేరే దగ్గరికి సముద్రం దగ్గర పంపి సముద్రంలో వేసేయడం కానీ, దానికి సంబంధించిన టెక్నాలజీని యూజ్ చేసి, లేకుంటే ఏదైనా ఖాళీ ప్లేస్లో వేయడం కానీ జరుగుతుంది. ఇంతకుముందు మీరు స్కైలాబ్ అనే ఒక సాటిలైట్ ఉండే 84లో, నేను కూడా పుట్టినా పుట్టలేదు కానీ అప్పుడు, అప్పుడు ఏం చేసిందంటే మన ఇందిరాగాంధీ 78 అది నాసా మిషన్, అది దాని దాని పేరే స్కైలాబ్. స్కైలాబ్ అది సన్ గురించి పంపించిన సాటిలైట్. సో అప్పుడు మన ఇండియా పైనే పడే ఉండేది. యాక్చువల్లీ ఏం చేసిందంటే అప్పుడు ఒక మ్యాగ్నెట్ను పంపించి దాన్ని అట్రాక్ట్ చేసుకుంటూ పోయి సముద్రంలో పడింది. ఇందిరాగాంధీ దాన్ని ఇండియాలో పడకుండా చేసింది. అంటే వాళ్ళు నాసా వాళ్ళు డైరెక్ట్ చేశారు జనరల్గా అనుకునే, అంటే జనాలు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అది మన సాటిలైట్ కాదు అది. కాకపోతే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అన్ని దేశాలు సహకరిస్తాయి. అప్పుడు స్కైలాబ్ను అంటే పైంటి చాలా పెద్ద విపత్తు అయ్యేది అది పడితే, ఒక తెలంగాణ స్టేట్ మొత్తం డ్యామేజ్ అయ్యేంత కెపాసిటీ ఒక్కొక్కసారి 100,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది, అంత కెపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనకు పవర్ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. దాని స్కైలాబ్ అని పెట్టిన పేరు వాళ్ళు, నాసా వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు, మనం చంద్రయాన్ అని పెట్టుకున్నాం. ఓహో, నాసా వాళ్ళు స్కైలాబ్ అని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు శాటిలైట్ మన భూభాగంలో పడేవారు. స్కై ల్యాబ్, ఓకే ఓకే, స్కై ఆకాశం, ల్యాబ్ ల్యాబొరేటరీ, ఓకే స్కై, అట్లా ఏదో వాళ్ళ ఏదో మరి వాళ్ళది ఏదో ఉన్నట్లుంది. చంద్రయాన్ అంటే చంద్రుడు మన మీనింగ్, చంద్రయాన్ 3 అక్కడ పోతుంది. గగనయాన్ అంటే ఏమిటి?
గగన్యాన్ అంటే అది మానవ సహిత ఉపగ్రహం. అది ఆ గగనయాన్లో మానవులను పంపిస్తాం మనం చంద్రుడి మీదకి, మార్స్ మీదకి ప్లాన్ చేస్తున్నారు. ఓ అది ఇది చంద్రయాన్ 3 ఇప్పుడు సక్సెస్ అయితే దీని ఇంపాక్ట్ దానిపైన పడుతుంది. మార్స్ మీద కొనుక ఎంత ఎన్ని రోజులు పడుతుంది? పడవచ్చు. మన బేస్డ్ అంతా ఫ్యూయల్ అయ్యేది. అప్పుడు ఫస్ట్ మామ్ పంపించాం మనకు 365 డేస్ పట్టింది, 1 ఇయర్ పట్టింది. ఇంకా దూరం ఉంటుంది కదా మార్స్, చంద్రుడి కంటే దూరంలో ఉంటుంది ఇంకా. సో రైట్, ఒకవేళ ఈ చంద్రయాన్ 3 సక్సెస్, చంద్రయాన్ 3 రిజల్ట్ ఇండియాకు ఎన్ని రోజులు ఉండబోతున్నది? 2 మంత్స్. 2 మంత్స్ అక్కడికి వెళ్ళడానికి 40 డేస్ పడుతుంది. సరిగ్గా ల్యాండ్ అయితే ఆ 14 డేస్ వరకు అది పనిచేస్తుంది. 40 ప్లస్ 15 డేస్ 55 డేస్, ఇంకొక 60 డేస్, 2 మంత్స్లో మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఎన్ని రోజులు ఉంటుంది పైన అది రోవరు కెమెరాలు అవన్నీ? 14 డేస్. ఆ తర్వాత ఏమైతే అవి దాని లైఫ్ టైం అయిపోతుంది. అంతవరకే పనిచేసేంతవరకే 14 డేస్. తర్వాత నీకు సన్లైట్ పడకుంటే సోలార్ ప్యానెల్కి విద్యుత్ జనరేట్ కాదు, పనిచేయవు అవి ఆటోమేటిక్గా. మళ్ళీ ఎండ్ వచ్చినాక అప్పటికి ఆగిపోతాయేమో. అప్పుడు 15 డేస్ మళ్ళీ వెండ రాదు కదా, డెడ్ అయిపోతాయి. ఓహోహో, అంటే ఏం తెలుసుకున్నా 15 రోజులు తెలుసుకోవాలి మనం. అప్పుడు అది ఎండ రాకముందుకు అట్మాస్ఫియర్ ఏమవుతుందో, ఏది వచ్చి దాన్ని హిట్ చేస్తుందో, ఏమైనా కావచ్చు. మొత్తానికి 15 రోజుల్లో రిజల్ట్, ఆ 15 రోజులు పనిచేయాలి, అప్పటికి పరకు పంపాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకొక 55 రోజులు తర్వాత మనకు మంచి రిజల్ట్ రావచ్చు.